యస్ ప్రజాస్వామ్యంలో కొన్ని కొన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. కాకపోతే ఏంటంటే, ఒక సారా అమ్ముకునేవాడో, నాటు సారా వ్యాపారం చేసేవాడో, ఉదయం లెగిస్తే క్వార్టర్ల గురించి, ఆఫ్ల గురించి మాట్లాడేవాడు, బయటకు వచ్చి ఈరోజు విద్యా వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థలో ఉన్న యాప్ల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇంత పెద్ద పదం మేము వాడాల్సి వస్తుంది. ఇప్పుడు 16 నెలల జైల్లో ఉండి, ఇన్ని కేసుల మీద ఉండి, ఇన్ని అంటే ఒక ఆర్థిక లావాదేవీల మీద కొన్ని వేల కోట్ల స్కామ్ కలిగిన వ్యక్తిని కూడా సీఎంని చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఒక సారా వ్యాపారం చేసుకున్నవాడు, సారా అమ్మినోడు ఈరోజు విద్యాశాఖ మంత్రి రావడంలో తప్పు లేదేమో అనిపించింది. ఇంక ఎందుకంటే ఆ కంపేర్ విత్ సీఎం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తే, అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నిజంగా బొత్స సత్యనారాయణ గారు రాజకీయంగా చాలా పెద్ద మనిషి, కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా మంత్రి పదవులు చేశారు. నాకు తెలిసి ఇప్పుడు 4 సార్లు 5 శాఖలు కూడా ఆయన మంత్రి పదవులు చేశారు. మంత్రి పదవులు చేసేటప్పుడు ఏం విమర్శించాలి, ఎలా విమర్శించాలి అన్నది కూడా తెలియకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి గురించి యూజ్లెస్ ఫెలో అని మాట ఉపయోగించారంటే వీళ్ళంత అసలు యూజ్లెస్ ఫెలోస్ అంతే కదా. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మనం మాట్లాడుకుంటే, ప్రతిపక్ష నాయకుడు గురించి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి గురించి, 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు యూజ్లెస్ ఫెలో అని అనగలిగారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా యూజ్లెస్ ఫెలో అని ఆయన ఉద్దేశంలో మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇతనిలాగా అవినీతి చేయలేదనా, ఇతనిలాగా అబద్ధాలు మాట్లాడలేదనా, లేకపోతే ఇతనిలాగా ప్రజలను మోసం చేయలేదనా అతను యూజ్లెస్ ఫెలో అని మాట్లాడుతున్నారు ఈరోజు? వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అతనికి ఎక్కడ మంట వచ్చింది? బైజూస్ గురించి మాట్లాడినప్పుడు మంట వచ్చింది. ఎందుకు మాట్లాడారండి ఈరోజు బైజూస్లో? నిజంగా కరోనా నేపథ్యంలో వాళ్ళకి అవకాశం దొరికి వీళ్ళ తాలూకా, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ తాలూకా ఫెయిల్యూర్ వల్ల బైజూస్ లాంటి యాప్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి ఈరోజు సుమారుగా 7,500 కోట్ల టర్న్ ఓవర్ అంటే బైజూస్కి మీరు నమ్ముతారా మూర్తి గారు? 7,500 కోట్ల టర్న్ ఓవర్ ఈరోజుకి బైజూస్కి ఉందంటే వాట్స్ హ్యాపెనింగ్? ఎస్ ఓకే కాదని చెప్పట్లా. ఇప్పుడు అక్కడ ఉన్న, ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ క్లాసెస్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని అవన్నీ కూడా ఆయన పెట్టున్నప్పుడు అవన్నీ యూజ్ చేసుకుని ఉంటే ఈరోజు నీకు బైజూస్తో సంబంధం ఏంటి? బైజూస్కి తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంచింది? అంటే వీళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒక స్కామ్లు ఏర్పాటు చేసి స్కామ్లు చేయడానికి రెడీ అయ్యి మళ్ళీ దాన్ని ఏదైనా మేము ఎత్తి పొడిస్తే దాని గురించి ఆ జ్యూస్ అనుకుంటున్నావా, ఈ జ్యూస్ అనుకుంటున్నావా అని చెప్పి తిరిగి వాళ్ళు ఎట్టకారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు. నిజంగా రాష్ట్రం తాలూకా దౌర్భాగ్యం. నిజంగా ఆయన ఏ శాఖలో మంత్రిగా ఉంటే ఆ శాఖలో పెద్ద పెద్ద స్కామ్లే ఉంటాయి. ఇంతకుముందు ఆయన ఒక నాకు తెలిసి ఒక ఏదో సంథింగ్ పెట్టుబడుల పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు అనుకుంటే వోక్స్ వ్యాగన్ స్కామ్ బయటకు వచ్చింది. తర్వాత హౌసింగ్ మినిస్టర్గా ఉండేటప్పుడు మహానుభావుడు, ఆ హౌసింగ్ అంతా కూడా 2 సంవత్సరాలు పట్టింది తెలుగుదేశం పార్టీకి అది ప్రక్షాళన చేయడానికి. మన మున్సిపల్ శాఖ మంత్రిగా వచ్చిన దగ్గర నుంచి చెత్త లాంటి వాటికి కూడా పనులు వేసిన స్కీములు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత నుంచి కూడా 200,000 మంది విద్యార్థులు ఫెయిల్యూర్. అంటే ఇతని తాలూకా ఒకసారి మేము మాట్లాడగలం, మమ్మల్ని మా సంస్కారం కూడా ఒక్కసారి పక్కన పెడితే వీళ్ళ చరిత్రలు ఇప్పడానికి, వీళ్ళ చరిత్రలు చెప్పడానికి మాకు కొన్ని కొన్ని గ్రాంధికాలు ఎత్తుక్కోవాలి, కొన్ని కొన్ని డిక్షనరీలు కూడా ఎత్తుక్కోవాలి పదాలు ఎత్తుక్కోవడానికి. మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారికి జనాల్లో ఉన్న ఆదరణ చూసి కడుపు మండి మాట్లాడుతున్న మాటలు. ఈరోజు కడుపు మంట ఆయనకి ఒకరికే కాదండి, రేపు పొద్దున సీఎం కూడా పిలిచి ఏం బండబూతులు తడతాడని భయం ఆయనకి కూడా. ఎందుకంటే నీ కాన్షియన్సీలో అంత పెద్ద మీటింగ్ పెడితే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి తిడతాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు, నేను ఒకటి చాలా సూటిగా అడుగుతున్నాను మూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా గవర్నమెంట్ని టార్గెట్ చేసి గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాలన్నింటినీ కూడా ఒకటి 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 పాయింట్ వైజ్ చెప్పారు. నీకు నిజంగా దమ్ము ఉంటే, నీకు నిజంగా సత్తా ఉంటే, నీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే, నువ్వు నిజంగా నీ దగ్గర నిజాయితీ ఉంటే ఎందుకు వాటికి క్లారిఫై ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నావు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము ఆరోపణ చేస్తాం, ఆ ఆరోపణకి సంబంధించి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది సమాధానం చెప్పడానికి సమాధానం లేక నువ్వు యూజ్లెస్ పోలేవని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతా కూర్చుంటావంటే ఎవరు ఊరుకుంటారు ఈరోజు? అది మాట్లాడే మనిషి మీరు అబ్జర్వ్ చేశారంటే మంత్రులు అందరూ మాట్లాడినా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అని ఒకళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదో సంథింగ్ ఏదో జబ్బు ఉందని ఒకళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని మాట్లాడతారు. అరే నాకు అర్థం కాని ఏంటంటే మీరు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆటోబయోగ్రఫీ మేము అడగట్లా, చంద్రబాబు నాయుడు గారి తలకు యాటిట్యూడ్ మేము అడగట్లా, చంద్రబాబు నాయుడు గారి తలకు బాడీ లాంగ్వేజ్ గురించి మేము మాట్లాడట్లా,
చంద్రబాబు నాయుడు గారు నీ నియోజకవర్గం వచ్చి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత నువ్వు దానికి ఏ సమాధానం చెప్తావు? చెప్పే బాధ్యత ఉంది నీకు, ఎందుకంటే నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు. ఎప్పుడైనా గవర్నమెంట్లో ఉన్నవాడు కార్యర్ అవుతాడు, ఎందుకంటే అటు చెప్పాలని బాధ్యత ఉంది. ఈరోజు మంత్రిగా ఆయన పదవులు చేసుకొని అక్కడ సమాధానం చెప్పడానికి ఏంటి ప్రాబ్లం నీకు? అక్కడ రామ తీర్థాల్లోని రాముడు తల నరికినప్పుడే చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే అడ్డుకొని తిరిగి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, విజయసాయి రెడ్డి. అంతకుమించి ఏముంటుందండి వీళ్ళ దగ్గర? నేర చరిత్ర తప్పించి ఇంకేముంటుంది వీళ్ళ దగ్గర? అంతకుమించి ఏం మాట్లాడగలరు వీళ్ళు? అఫ్ కోర్స్ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఎండగట్టాలంటే ఒక ఆడది చాలండి, ఒక ఆడది చాలు. ఆవిడకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా చుట్టుపక్కల భజన బృందం నోట్లోంచి కానీ ఒక్క మాట రాదు. ఈరోజు ఎన్ని రకాలుగా అవమానపరుస్తున్నాడు, ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నాడు, ఎన్ని రకాలుగా ద్రోహం చేస్తున్నాడు అనే సంగతి ఒక మహిళ చెప్పగలదు బయటకు వచ్చి. ఈరోజు ఆ కడుపు మంటతోనే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు న్యాయం జరుగుతుంది, ఈయన వస్తేనే మాకు మంచి జరుగుతుందని ప్రజలందరూ బయటకు వస్తే నువ్వు దాన్ని ఏ రకంగా నువ్వు మోటివేట్ చేసుకోవాలి, నువ్వు ఆలోచించుకోవాలి. ఎంత తెప్పించి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి మాట తీరు గురించి నువ్వేవిడ మాట్లాడడానికి? అంతకుమించి మీరు ఏమైనా సభ్యతగా మాట్లాడుతున్నారా, సంస్కారంగా మాట్లాడుతున్నారా? మేము చాలా సభ్యతగా మాట్లాడుతున్నాం. నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్స్ మాట్లాడే మాటల కన్నా చాలా సభ్యతగా, ఇన్క్లూడింగ్ సీఎం, సీఎం మాట్లాడే మాట్లాడే కన్నా మేము చాలా సభ్యతగానే మాట్లాడుతున్నాం. ఇంకా కూడా మేము ఒక్కసేపు 4 మీటర్లు దిగే మాట్లాడుతున్నాం. నిజంగా నేను ఈ విషయం చెప్పడానికి కూడా, ఈరోజు వ్యాపారాలు చేసుకోవాళ్ళు, స్కామ్లు చేసేవాళ్ళు, అవినీతులు చేసేవాళ్ళు, బోగస్లో సిబిఐ విచారణలు తీసుకుంటున్న వాళ్ళు, ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యి ఎటువంటి మెసేజ్ ఇవ్వడానికండి వీళ్ళందరూ కూడా? గవర్నమెంట్ నెక్స్ట్ భవిష్యత్తును ఏం చేద్దామని, నెక్స్ట్ జనరేషన్ ఏం చేద్దామని వీళ్ళకి అసలు నైతిక అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? పేరుకి ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకోవడమే కానీ నైతికత ఎక్కడుందండి వీళ్ళకి? నైతికత కోల్పోయి మాట్లాడడం బొత్స సత్యనారాయణ గారికే కాదు, ఉన్న మంత్రులకు కూడా మంచిది కాదు. మీరు ఏ భాషలో మాట్లాడగలరు, మేము అంతకు మించి భాషలో మాట్లాడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. కాకపోతే మాకు సంస్కారం అన్నది ఉంది, అది అడ్డొస్తుంది కాబట్టి మీరు బతికిపోతున్నారని మాత్రం నేను చెప్పగలను. ఓకే, విజయ్ కుమార్ గారు.